కాకినాడ సూర్యనారాయణపురం బ్రాహ్మణ వీధిలో గణపతి నవరాత్రుల సందర్భంగా విఘ్నేశ్వర ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ ఆధ్వర్యం ముత్తైదులతో కలస పూజ కార్యక్రమం నిర్వహించారు. పూజ కలసల్లో సుగంధ ద్రవ్యాలు వట్టివేరు కాశీగంగ కలిపారు. ఈ పూజ చేసిన ముత్తైదులకు సుఖ సంతోషాలు కలగాలని, దీర్ఘ సుమంగళిగా కలిగి ఉండాలని, కన్యలకు విద్యా ఉద్యోగ అవకాశాలు కలుగుతుందని పండిత్ సిస్టర్ సంజీవరావు శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో సరస్వతీదేవి పూజా కార్యక్రమం నిర్వహించి 250 మంది పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ కిట్లు పంపిణీ చేపట్టారు. ఈ పూజకు సహకరించిన రాధికా స్కిల్స్ దంపతులు, డొంక ప్రసాద్ దంపతులు, ఇమ్మంది హరిబాబు దంపతులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ శ్రీను, మహేష్, అశోక్, వెంకటేష్, జగదీష్, గణేష్, రాజేష్, నాని, లోకేష్, శ్యామ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేమర్ల వీధిలోని వినాయకుడిని నిలబెట్టినందుకు ఈ వార్డు సభ్యులందరూ కూడా, ప్రజలు, ముత్తైదులు అందరూ కూడా సహకరించినందుకు ప్రతి సంవత్సరం కూడా ఇంకా జయ ప్రయత్నం చేయాలనేసి మొత్తం అందరికీ కూడా ప్రేరపేరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వినాయక, జై వినాయక, జై వినాయక. సున్నానపురం బ్రాహ్మణ వీధిలో శ్రీ విఘ్నేశ్వర యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 17 సంవత్సరాల నుంచి శ్రీ గణపతి నవరాత్రి మహా సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా సరస్వతి పూజ కార్యక్రమాలు 108 మంది కన్యలతో అమ్మవారి గణపతి వారి యొక్క ఊరికమ్ము కార్యక్రమం జరుగుతున్నది, జ్యోతిలింగార్చన కార్యక్రమం జరుగుతుంది, గరికి పూజ కార్యక్రమం కూడా జరిగినది. ఆ సాయంత్రం సరస్వతి పూజ కార్యక్రమం జరుగుతుంది. కావున మాకు ఈ విఘ్నేశ్వర యూత్ ఫ్రెండ్ సర్కిల్ వారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ భారీ భారీ ఎత్తుగా చేస్తూ స్వామివారి ప్రసాదయాత్ర సేకరించి కృపాకర్షలు పొందుతారని, అలాగే ఈ రోజున గణపతి నవరాత్రి మహాసందర్భంగా శ్రీ వరలక్ష్మీదేవి యొక్క లక్ష్మీదేవి, అలాగే లక్ష్మీదేవి లక్ష్మీ గణపతి, లక్ష్మీ గణపతి లక్ష్మీ యొక్క గణపతి వారు, అలాగే ఊరిగం కలసలార్తను పట్టుకున్నారు పేరంటాలు, కన్యలు కూడా 108 మంది కన్యలు పేరంటాలు కూడా కలిసి పట్టుకుని ఊరిగొంబ బయలుదేరుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇంకా బాగా భారీగా పెరుగుతూ ఇంకా ఎక్కువగా రావాలని కోరుతున్నాం. ఈరోజు సాయంత్రం సరస్వతి పూజా కార్యక్రమం శుభం.